ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన మా తండ్రి, నీ గణనీయమైన పాదములకు లెక్కలేని వేవేల స్తుతులు స్తోత్రములు చెల్లుస్తున్నాం ప్రభువా. ఈ 23వ దినము తండ్రి నాయనా, ఈ ఉపవాస కూడికను ఎంతగానో క్షేమకరంగా మీరు నడిపించారు. ఇప్పుడు దాకా పాటల్లోను వాయిద్యాల్లోను మీరు తోడుగా ఉన్నందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లుస్తున్నాం ప్రభువా. అంతేకాదు నాయన తండ్రి, స్తోత్రం నిలబడుతున్న నీ దాసురాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నోటిని బోరుగా వాడండి అయ్యా, మీ అభిషేకంతో నింపండి అయ్యా. స్తోత్రం ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి అయ్యా. ఎంతోమంది నీ బిడ్డల ప్రభువా నీ మాట కోసం ప్రభువా ఆశతో ఎదురు చూస్తున్నారయ్యా. నువ్వు మాట్లాడితే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని. అంతేకాదు నాయనా, లైవ్లో అనేక మంది బిడ్డలయ్యా ప్రభువా ఈ 40 దినములు ఉపవాస కూడికల్లో ప్రతి వర్తమానం చూస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా. ప్రతి ఒక్క బిడ్డను మీరు తాకమని అడుగుతున్నాను. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి అయ్యా. స్తోత్రమయ్యా, ఏ సయామికే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతో శ్రేష్టమైన సమయానికి వచ్చామయ్యా. మీరు మాట్లాడండి అయ్యా, మీరు మాట్లాడండి అయ్యా. ఈ దినం మీరు మాట్లాడితేనే మా బ్రతుకులు బాగుపడతాయ్యా. మీరు మాట్లాడితేనే మాకు నెమ్మది కలిగిద్దయ్యా. మీరు మాట్లాడితేనే అయ్యా మాకు నిత్య జీవమయ్యా. మీరు మాట్లాడితేనే మాకు రాజ్యమయ్యా. నీ రాజ్యాన్ని మేము చేరగలమయ్యా తండ్రి. స్తోత్రమయ్యా, ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడమని నిలబడుతుంది. ఎవరైనా కావచ్చు, మాట్లాడేది మీరయ్యా. నీ దాసరాలను నూనెంతగా అభిషేకించి ప్రభువా ఈ దినం మాతో మాట్లాడమని అడుగుతూ ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరూ ప్రార్థన పూర్వకంగా ఉంటే ఈ సమయాన్ని కరుణ సిస్టర్కి ఇస్తాం. మనందరినీ వాక్యంలోకి నడిపిస్తారు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. ఈ యొక్క 23వ దినంలోకి మనందరం అడుగుపెట్టడానికి సహాయం చేసిన దేవునికి మనమందరం ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు దేవుడు మనకి లెబానోన్లో ఉన్న 8వ లెబానోన్లో ఉన్న దేవదారు వృక్షంనకు ఉన్న లక్షణాల్లో 8వ లక్షణం మనము నేర్చుకుందాం. 8వ లక్షణం, హల్లెలూయా. పరమగీతములు 4వ అధ్యాయం 11వ వచనం. పరమగీతములు 4వ అధ్యాయం 11వ వచనం. ప్రాణేశ్వరి, ఆ నీ పెదవులు తేనియలొలుకుచున్నా ఉన్నవి, తేనియలొలుకుచున్నా ఎలుకుచున్నట్టున్నవి. నీ జిహ్వ క్రింద మధుర మధుక్షీరములు కలవు, కలవు. నీ వస్త్రములు, నీ వస్త్రముల సువాసన లెబానోనును సువాసన వలెనున్నది. చాలు, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం అయా. లెబానోన్లో ఉన్న దేవదారు వృక్షములకు ఉన్న లక్షణముల్లో 8వ లక్షణానికి మమ్మల్ని తీసుకుని వచ్చిన దేవ, మీకు వందనాలు. ఈ దినమందు తండ్రి పరిశుద్ధాత్మదేవ, మీరు మాత్రమే ఈ యొక్క అంశం ద్వారా మాట్లాడమని అడుగుచున్నాం. కృప చూపండి, మహిమ తెచ్చుకోండి అయ్యా. ఈ యొక్క 8వ లక్షణం సువాసన ఇచ్చే చెట్టు వలె మేమందరం ఉండాలని మాకు అనేక విషయముల ద్వారా నేర్పించమని అడుగుచు. యేసు నామములో ఇచ్చిన ప్రార్థన అడిగి వేడుకొని పొంది నామ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు మనము నేర్చుకున్న ఈ యొక్క చదివిన ఈ యొక్క అంశము ఏమిటంటే, నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలెనున్నది. హల్లెలూయా. 8వ లక్షణం ఏమిటి అంటే, లెబానోను సువాసన వలె ఉండాలి.
క్రైస్తవులమైన మనము ఎలా ఉండాలి అంటే లెబానోను సువాసన వలె ఉండాలి. సువాసననిచ్చు చెట్టు ఈ యొక్క చెట్టు యొక్క లక్షణం ఏమిటంటే సువాసననిచ్చు చెట్టు. ఈ లెబానన్ దేశమంతా ఈ చెట్టు ద్వారా సువాసనే. లెబానన్ దేశంలోకి వెళ్ళి చూడండి, యెరూషలేములో ఉన్న ఈ యొక్క లెబానోన్లో ఉన్న ఈ యొక్క దేశంలోకి మీరు వెళ్ళి ఎప్పుడైనా సరే మనం ఎవరమైనా అక్కడికి అడుగు పెట్టగానే ఆ దేశంలోకి ఎవరు అడుగు పెట్టినా ఆ దేశమంతా ఒక సువాసనతో నిండి ఉంటుందంట. అది ఈ యొక్క లెబానోన్లో దేవదారు వృక్షం యొక్క సువాసన. హల్లెలూయా హల్లెలూయా. ఈ చెట్టు దేవుని చేత నాటబడింది, దేవుని చేత ఎదుగుతుంది. అయితే ఈ చెట్టు దేవుడు ఇచ్చిన సువాసనను అది పరిమళింప చేస్తా ఉంది. హల్లెలూయా. ఆ దేశంలో అడుగు పెట్టగానే పర్ఫ్యూమ్ స్మెల్ అన్నమాట అదంతా, అసలు ఒక గొప్ప మంచి సువాసన వస్తుంది. హల్లెలూయా. అయితే ఈ యొక్క సువాసన ఆ లెబానోన్ దేశం అంతా పాకిపోయి ఉంది. మనం కూడా ఏం చేయ ఎలా ఉండాలి అంటే ఇప్పుడు మనం లోకం నుంచి వేర్పరచబడి క్రీస్తుతో అంటుకట్టబడ్డాము. దేవుని సువాసనే మనలో కనపడాలి. ఇప్పుడు మనలో ఏ సువాసన కనపడాలి? క్రీస్తు వాసన. హల్లెలూయా. ఏ వాసన కనపడాలంటే క్రీస్తు వాసన. మనం కూడా నీవు నేను అందరం క్రీస్తు సువాసన కలిగి ఉండాలి. మనం ఎక్కడ ఉన్నా మన ప్రత్యేకత చూపించాలన్నమాట. మనము అన్ని జిల్లాల మధ్యలో ఉన్న అన్యజన్ మధ్యలోకి వెళ్తారు కదా, మీ యొక్క స్నేహితుల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు అన్యజనుల మధ్యలో ఉన్న మనం ఎలా ఉండాలంటే మన యొక్క సువాసన క్రీస్తు వాసన వారందరికీ వస్తూ ఉండాలి. ఇక్కడ ఎవరో క్రైస్తవులు ఉన్నారు, హల్లెలూయా, నిజంగా వాళ్ళలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో కలిసిపోకూడదు, కానీ వాళ్ళకి మనము డిఫరెంట్గా ఉండాలి. ప్రత్యేకత మనలోని కనపడాలి, క్రీస్తు సువాసన. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే క్రీస్తు సువాసన అనేది మనలో వెదజల్లుతూ ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ధన్వంతరాలు ఉంది. ఆ ధన్వంతరాలు ఏమందంటే ఆ ధన్వంతరాలు ఒక గులకరాయిని కొన్నది. ఏం కొన్నది ఆ ధన్వంతరాలు? ఏం కొన్నది? ఒక గులకరాయిని కొన్నదన్నమాట. ఆమె ఆ గులకరాయిని కొని అది ఎంత డబ్బుతో కొన్నదంటే ఒక అత్యధికమైన వెలనిచ్చి కొన్నది ఆ ధన్వంతరాలు. ఒక గులకరాయిని కొని ఆ గులకరాయిని ఒక దంతపు పెట్టెలో నుంచింది. ఆ పెట్టెలోంచి ఉంచి ఆ యొక్క ధన్వంతరాలు ఆ గులకరాయిని ఇలా అడిగిందంట. ఏమని అంటే, నా ప్రియమైన గులకరాయి, నిన్ను ఇంత వెల పెట్టి నేను కొన్నాను, అయితే ఎందుకు కొన్నానో తెలుసా? నీ నుండి ఒక నీ నుండి వెలువడుతున్న సువాసన ఆ యొక్క పరిమళము ఎంత అసలు నన్ను ఆకర్షించేసుకుంది ఈ యొక్క పరిమళము అని చెప్పి ఆ యొక్క ధన్వంతరాలు ఆ గులకరాయిని అడిగిందంట. దీని అంతటికీ నేను నిన్ను కొన్నాను కదా, అయితే ఆ పరిమళము యొక్క ఆ సువాసన యొక్క రహస్యం ఏమిటో నాకు చెప్తావా? నీలో అంత సువాసన వస్తుంది, ఏమిటి కారణం అని చెప్పి ఈ యొక్క ధన్వంతరాలు ఆ గులకరాయిని అడిగిందంట. అప్పుడు అందుకు ఆ గులకరాయి ఏమందంటే ఒక చిరునవ్వు నవ్వి ఏమందంటే, నిజానికి నాలో నుంచి వస్తున్న పరిమళ వాసన నా యొక్క ప్రత్యేకత కాదు, నాలో ఏమీ అటువంటి ప్రత్యేకత లేదు. సముద్రంలో ఉంటూ అందరు కాళ్ళ క్రింద త్రొక్కబడుతూ నేను నెట్టబడుతూ అందరూ ఇటు వచ్చిన వాళ్ళు అటు తోస్తున్నారు, అటు వచ్చిన వాళ్ళు ఇటు తోస్తున్నారు, ఇట్లా తోసేస్తూ ఉంటే అటు ఇటు నేను తిరుగుతూ వెళ్ళిపోయి ఏమైందంటే నేను ఇలా ఏమైంది అటు ఇటు తిరుగుతూ నా కాళ్ళ క్రింద త్రొక్కబడుతూ అందరి కాళ్ళ క్రింద త్రొక్కబడుతూ నేను నెట్టబడుతూ ఉన్నాను. అయితే దానిని గుర్తించిన ఒక వ్యక్తి ఏం చేశారంటే, ఒకరోజు ఒక ఆవిడ ఏం చేసింది, అటుగా వచ్చి ఇసుకలో నుండి ఆ యొక్క గులకరాయిని తీసి దానిని ఒక పర్ఫ్యూమ్ ఉన్న
సెంటు ఉన్న ఆ యొక్క సీసాలో వేసింది వేసి అలా నన్ను కొన్ని సంవత్సరాలు ఉంచింది అలా ఉంచినప్పుడు ఈ గులకరాయిగా ఉన్న నేను ఆ యొక్క సెంటు యొక్క సువాసనంతా నేను పీల్చేసుకున్నాను ఆ తర్వాత ఆ సెంటు అలా 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 ఆరిపోయింది ఏమైంది ఆరిపోయింది అయితే ఎప్పుడైతే ఇది ఇలా ఆరిపోయిందో ఈ యొక్క సువాసన ఏమైంది ప్రత్యేకంగా ఆ సువాసనని నేను పీల్చుకున్నాను ఆ సెంటు ఆ పరిమళమంతా ఆరిపోయింది అయితే నేను నాలోని నువ్వు ఇంత వెలపెట్టి నన్ను కొనడానికి గల కారణము నా యొక్క ప్రత్యేకత ఏమీ లేదు కానీ ఆ యొక్క పరిమళ వాసన అది ఆరిపోయింది నాకు ఆ పరిమళాన్ని ఇచ్చింది అట్లాగే క్రీస్తు యేసు స్వరూపం తన స్వరూపాన్ని ఆ యొక్క స్వభావాన్ని ఏం చేస్తాడు ఆయన మనకిచ్చేసాడు ఆయన మన కొరకు బలి అయిపోయాడు కాబట్టి ఇప్పుడు క్రీస్తు యొక్క స్వరూపం మనము ధరించుకోవాలి ఈ యొక్క గులకరాయి చెప్పినట్టుగా మనం కూడా ఏం చేయాలి క్రీస్తు స్వరూపాన్ని ధరించుకోవాలి హల్లెలూయా హల్లెలూయా అయితే ఎఫెసీ పత్రిక 5:2 చూద్దాం ఎఫెసీ పత్రిక 5:2 మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను చాలు ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ 5:2 క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి ఇక్కడ మనం గమనించినట్లయితే క్రీస్తు యేసు మనల్ని ప్రేమించాడు ప్రేమించి తను ఏం చేశాడు అర్పణంగా అర్పించేసుకున్నాడు బలి అయిపోయాడు మనకి ఏం చేశాడు పరిమళ వాసనను ఇచ్చాడు హల్లెలూయా హల్లెలూయా పరిమళ వాసనగా ఉండడానికి మనల్ని ప్రేమించి ఆయన అర్పణంగా బలిగా అర్పించేసుకున్నాడు ఇప్పుడు మనము ఎలా ఉండాలి ఏ వాసన కలిగి ఉండాలి ఏ వాసన కలిగి ఉండాలి పరిమళ వాసన హల్లెలూయా మనల్ని కదిపితే మంచి వాసనే రావాలి హల్లెలూయా మనల్ని కదిపితే సువాసనే పరిమళ వాసనే రావాలి కొంతమందిని కదిపితే ఏ వాసన వస్తుందండి ఏ వాసన వస్తుంది కొంతమందిని కదిపితే తిట్లు బూతులు వ్యర్థమైన మాటలు అవును కదా కొంతమందిని కదిపితే అలాంటి వాసనే వస్తుంది కాబట్టి ఆ యొక్క చెడ్డ వాసనే మంచి వాసన పరిమళ వాసన రాదు మంచి వాసన సువాసన అంటే మన క్రీస్తు వాసన హల్లెలూయా మనము ఈ లోకం నుంచి వేరుపరచబడ్డాం క్రీస్తుతో అంటుకట్టబడ్డాం మనలో ఇప్పుడు రావాల్సింది ఏంటంటే క్రీస్తు వాసన నీ నోరు తెరిస్తే సువార్త రావాలి నోరు తెరిస్తే దేవుని పాటలు రావాలి నీ నోరు తెరిస్తే దేవుని మాటలు రావాలి హల్లెలూయా హల్లెలూయా మనం ఎక్కడ నిలబడినా క్రీస్తు వాసన ఎక్కడ నిలబడిన పరిమళ వాసన హల్లెలూయా ఎప్పుడైతే ఈ యొక్క పరిమళ వాసన మనలోని వస్తుందో ఎప్పుడైతే పరిమళ వాసన మనలోని రావడం మొదలు పెడుతుందో అప్పుడు మనము ఒక ప్రత్యేకతగా అందరికీ కనపడతాము హల్లెలూయా ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించి మనము పరిమళ వాసనగా ఉండాలని ఆయన ఏం చేశాడు ఆయన తన్ను తాను అర్పణముగా అర్పించేసుకున్నాడు బలిగా అర్పించుకున్నాడు తన్ను తాను తగ్గించుకున్నాడు మనల్ని ఆయన ఎలా ఉంచాలనుకున్నాడంటే హెచ్చించాలనుకున్నాడు తను తగ్గించేసుకున్నాడు మనం కూడా మనల్ని మనం తగ్గించుకుంటే మనము హెచ్చింపబడతాము హల్లెలూయా హల్లెలూయా ఎక్కడికి అంటే క్రీస్తు దగ్గరికి హల్లెలూయా అంత ఎత్తుకు మనము ఎదుగుతాము అంతేకాదు పరిమళ వాసన మాత్రమే కాదు మనం చూద్దాం 2 Corinthians 2:15 ఎలా ఉండాలి ఇంకా అంటే రక్షింపబడివారు పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము 2
పదిహేను చదివారు కదా, క్రీస్తు సువాసనే ఉండాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే రక్షింపబడి వారి పట్ల, నశించి వారి పట్ల మేము దేవునికి క్రీస్తు సువాసనే ఉన్నాము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు మనము ఎలా ఉండాలి, నశించి వారి పట్ల అట్లాగే రక్షించబడి వారి పట్ల క్రీస్తు సువాసనగా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు మనము నశించి వారి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలి, అమ్మా క్రీస్తుని నమ్మండి, యేసయ్యను నమ్మండి, ఆయన నిజమైన దేవుడు, ఆయనను అంగీకరించండి, మీ బాధలు పోతాయి, మీ యొక్క పాపాలు క్షమించబడతాయి, మన కొరకు ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు, ఆయన మనల్ని నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడైన యేసు ఈ లోకానికి వచ్చిన్నాడు, ఈ లోకంలో జన్మించాడు, కాబట్టి మీరు ఆయన్ని అంగీకరిస్తే ఆయన మీ జీవితంలోకి వస్తాడు అని చెప్పి నశించి వారి పట్ల అలాగే రక్షింపబడి వారి పట్ల మనము ఏం చేయాలంటే రక్షించబడి వారి దగ్గరికి వెళ్ళాలి. రక్షించబడి వారి దగ్గరికి వెళ్ళి కొంతమంది రక్షించబడ్డారు, మార్పు చెందారు, మరలా వెన తిరిగారు, లోకంలో కలిసిపోయారు, దేవుణ్ణి అంగీకరించట్లేదు, దేవుని మాటల దగ్గరికి రానివ్వట్లేదు. వారికి తెలుసు దేవుని గురించి, వారికి తెలుసు దేవుడు అంటే ఏమిటో, వారికి తెలుసు దేవుణ్ణి అంగీకరించారు, చిన్న విషయంలోని దేవుడు కార్యము చేయలేదని అల్ప విశ్వాసముతోని అవిశ్వాసముతోని వెనతిరిగి ఈ లోకంలో కలిసిపోతూ ఉన్నారు. అటువంటి వారి దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలంటే రక్షించబడ్డావు కదమ్మా, మార్పు చెందావు కదమ్మా, నీవు ఈ విధంగా ఉంటే ఎలా, నీవు దేవుని సన్నిధికి రావాలి, నీవు దేవుని దగ్గరికి అనేక మందిని నడిపించాలి. మనం చిన్న విషయంలోనే కృంగిపోకూడదు, మనం దేవుని వైపు చూడాలి, మనుషుల వైపు చూడకూడదు. మనకి ఏదైనా శ్రమ వచ్చినా, సమస్య వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, వీటన్నిటిని మనల్ని పరీక్షించడానికి ఇదంతా మనకు ఒక పరీక్ష, ఈ పరీక్షలో మనం విజయం చూడాలి అని చెప్పాలి. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి రక్షింపబడి వారి దగ్గరికి వెళ్ళి నశించి వారి పట్ల మరి ఒక్కసారి ఆ వచనం చదివితే, రక్షింపబడి వారి పట్లను, నశించి వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనే ఉన్నాము. మనం ఏం చేయాలి, రక్షించబడి వారి పట్ల, నశించి వారి పట్ల మనం ఏం చేయాలి, క్రీస్తు సువాసనే ఉండాలి. మనము క్రీస్తు సువాసన, మనల్ని కదిపితే క్రీస్తు, మనము శ్వాస పీలిస్తే యేసు అని వస్తుంది, మనము ఊపిరి పీలిస్తే ఏ అని సౌండ్ వస్తుంది, వదిలితే సు అని సౌండ్ వస్తుంది, యేసు. మన యొక్క ఊపిరి అంతా యేసు, మనం ఊపిరి ఆడితే యేసు, మనము ఊపిరి, మన యొక్క శ్వాస. ఇప్పుడు అన్య జనాంగమైన క్రైస్తవమైన, ఎందుకంటే ఆయన ఆ నరుని నిర్మించి జీవాత్మ ఊదాడనమాట, నరుని నాసిక రంధ్రముల్లో ఆయన అని ఏం చేశాడు, జీవాత్మను ఊదాడు, ఆయన ఊపిరిని ఊదాడు. కాబట్టి మనం ఊపిరి పీల్చినప్పుడు ఏ అని సౌండ్ వస్తుంది, ఊపిరి వదిలినప్పుడు సు అని సౌండ్ వస్తుంది. కాబట్టి యేసు, మనం ఊపిరి పీలిస్తే యేసు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు 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 అని మనము పిలవకుండానే, మనం తలచకుండానే, మన ఊపిరి ద్వారా, మన ఊపిరి ఆగింది అంటే యేసు అనే నామస్మరణం ఆగిపోయినట్టే. యేసు అని నామకరణం, నామస్మరణం ఆగిపోతుందని అంటే కారణం ఎప్పుడు, ఎప్పుడు ఆగిపోద్ది అంటే, ఎప్పుడు ఆగిపోద్ది, ఊపిరి ఆగినప్పుడే. కాబట్టి మన యొక్క ఊపిరి ఉన్నంత వరకు క్రీస్తు వాసనే. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు వాసన, క్రీస్తు సువాసన మనలో వెదజల్లాలి. హల్లెలూయా. ఈ రోజుల్లోని క్రైస్తవ బిడ్డల పిల్లల నోట ఈ లోకానుసారమైన సినిమా పాటలు ఉంటున్నాయి. ఎంతమంది జీవితాల్లో, ఎంతమంది కుటుంబాల్లో సినిమా పాటలు పాడట్లేదు, ఎంతమంది సీరియల్స్ని చూడట్లేదు, ఎంతమంది సినిమా పాటలు వారి నోట రావట్లేదు, ఎంతమంది ఇప్పుడు ఏంటి రీల్స్ చేస్తున్నారు. క్రైస్తవ బిడ్డలు ఎంతమంది లేరు వారిలోని, ఎంతమంది లేరు క్రైస్తవ బిడ్డలు రీల్స్ చేస్తున్న వారిలో. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉంది, ఆమె ఆమె ఏం చేసిందంటే ఎన్నిసార్లు చెప్పినా ఇదిగో దేవుని సన్నిధికి వచ్చేస్తున్నా, ఇదిగో ఇప్పుడే ఎదిగిపోతున్నా, ఇదిగో ఉన్నతంగా ఎదిగిపోతున్నా అంటది. దేవుని సన్నిధికి వస్తే చక్కగా పాటలు పాడి ఆరాధన చేస్తుంది, మరలా సంఘం నుండి బయటకు అడుగు పెడితే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు బొట్లు పెట్టుకొని మరలా రీల్స్ చేసి
చాలా మంది ఫ్యాన్స్ మళ్ళీ ఒకలిద్దరు కాదు కొన్ని వేల మంది ఉన్నారు ఫ్యాన్స్ అలాంటి వరకు ఉంటారులేండి కాబట్టి క్రైస్తవ బిడ్డ రక్షణ పొందింది మార్పు చెంది రక్షించబడింది ఎంత దేవుని నామానికి అవమానకరం సిగ్గులేదు కొంచెమైనా సిగ్గు అంటే పడదు ఆ మొహం అమ్మ సేవకులు వస్తున్నారు సేవకుల మొహం చూడాలన్నా సిగ్గేతుందా అని ఇంత మాత్రం కూడా సిగ్గుపడదన్నమాట అరే ఎంతమంది చూస్తారు ఎంతమంది ఇవన్నీ చూస్తున్నారు క్రీస్తు సువాసన ఏమైనా వస్తుందా క్రీస్తు సువాసన ఏదైనా వెదజల్లుతుందా లేదు ఈ లోకం నుంచి వేరుపరచబడి మరలా లోకంలో కలిసిపోయినట్టే ఉంటే ఎందుకు మన బ్రతుకు లోకంలో ఉన్న అన్యల్ రైట్ వారు చేస్తున్న భక్తి నిజదేవుడు ఎవరో తెలియకుండానే వారు తెలియదు నిజదేవుడు ఎవరో తెలియదు వారు ఆరాధిస్తుంది నిజమైన వారు నిజమైన దేవుడు అని అనుకుని వారు ఎంతో నిష్ఠగా తెల్లవారుజామున ఈ చలికాలంలోనైనా సరే లేచి వెళ్ళి కిష్టకెళ్ళి స్నానం చేస్తారు మరి మనం లేస్తాం తెల్లవారుజామున మా తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తున్నారా ముసుకెట్టుకొని పడుకుంటున్నారు మూడింటికి మూడు నాలుగింటికి క్రైస్తవులు మనం ఏం చేయాలి లేచి ఉదయకాలం మనము లేవడానికి ఇంట్లో ఉండి కూర్చొని మోకరించి ప్రార్థన చేయడానికే మనకు బద్ధకం కానీ అన్యులు లేచి చెప్పులు కూడా వేసుకోరు నడుచుకొని వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి మునుగుతున్నారు వారి భక్తి నిజమైన భక్తి కాదు అయినా వారు నిజమైన దేవుని ఆరాధించట్లేదు కానీ వారు చేస్తున్న భక్తే నీతిగా యథార్థతగా చేస్తున్నారు కానీ క్రైస్తవులమైన మనకి సువాసన మనం క్రైస్తవులు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉండకూడదు క్రైస్తవులు అని చెప్పుకోవడానికి సువాసన మనలోంచి వెదజల్లాలి హల్లెలూయా మనం కనబడినప్పుడు అన్యులు మనల్ని గుర్తించి నువ్వు క్రైస్తవుడువా నువ్వు క్రైస్తవురాలువా అని అడిగే విధంగా మనం ఉండాలి మన మాట మన నడవడిక మన మాట తీరు మనము నడిచే నడవడిక అంతా మారిపోవాలి క్రీస్తు సువాసన వెదజల్లాలి ఇదిగో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఇదిగో నశించి వారి పట్లను రక్షింపబడి వారి పట్లను నేను క్రీస్తు సువాసన అయి ఉన్నాను అని హల్లెలూయా హల్లెలూయా ఆ విధంగా మనం చెప్పగలమా అంతేకాదు ప్రేమైన దేవుని పిల్లారా మనం సువాసన అంటే మొదటగా పరిమళ సువాసనగా ఉండాలని నేర్చుకున్నాం రెండవదిగా క్రీస్తు సువాసనగా ఉండాలని నేర్చుకున్నాం హల్లెలూయా మూడవదిగా చూస్తే యోహాను సువార్త 12:3 చూద్దాం అప్పుడు మరియా మిక్కిలి మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను చాలు ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ మనకి ఒక కుటుంబం కనబడతారండి ఎవరు కనబడతారు ఒక కుటుంబం కనబడతారు ఏ కుటుంబము మరియా మార్తా లాజరు మనందరికీ తెలుసు లాజర్ అంటే వెంటనే గుర్తొచ్చేస్తాడు యేసు ప్రభు చనిపోయిన లాజర్ని లేపాడు సండే స్కూల్ పిల్లలు చక్కగా పడతారు ఏమని చనిపోయిన లాజర్ని చూసి ఏం చేశాడు దేవుడు కమన్ గెట్ అప్ అంటూనే పైకి లేపాడు చచ్చిపో కుళ్ళిపోయిన సేవాన్ని చూసి కమన్ గెట్ అప్ అంటూనే పైకి లేపాడు అయితే ఈ రోజుల్లో ప్రియమైన దేవుని పిల్లారా దేవుడు ఏం చేశాడంటే లాజర్ని ఏం చేశాడు కమాన్ గెట్ అప్ అంటూ 4 రోజులు కుళ్ళిపోయి ఆ యొక్క సమాధిలో ఉండిపోయిన లాజర్ని బయటకు రమ్మన్నప్పుడు ఎలా వచ్చాడు
కట్టబడిన కట్లతోనే బయటికి వచ్చాడు. ఆయొక్క లాజరు యొక్క సహోదరి, ఆయొక్క కుటుంబాన్ని దేవుడు ఎంతగా ప్రేమించాడు. అయితే ఆయొక్క సహోదరి మరియా ఏం చేసిందో తెలుసా? ఏం చేసింది? యేసు ప్రభుకి ఏం చేసింది? అచ్చ జటామాంసపు, బాబు వాక్యం చదివా కదా, మళ్ళీ చదువు. అచ్చ జటామాంసి అత్తరు ఏం చేసింది? ఒక సేరున్నర ఎత్తు తీసుకొని, చదవండి చదవండి. యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో, యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో, తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను, ఆయన పాదములు తుడిచెను. ఇక్కడ చాలు మనం గమనించినట్లయితే ఈ యొక్క మరియా ఏం చేసింది, ఏం చేసింది? అచ్చ జటామాంసపు అత్తరు తీసుకొచ్చింది. అది ఎలాంటిది? మొదటగా మనం చదివినప్పుడు ఆ లైన్లో మొదట ఏమని రాయబడిందమ్మా? అది విలువ పద్దా క్లోజ్ చేయకూడదు. అచ్చ జటామాంసి ఫస్ట్ ఏం రాయబడింది? మరియా మిక్కిలి, మరియా మిక్కిలి విలువ గల, చాలు. ఏంటిది? మిక్కిలి విలువ గల. హల్లెలూయా, చాలా విలువైంది. మిక్కిలి విలువైంది, మిక్కిలి విలువ గల, ఎంతో విలువైన అత్తరు, అచ్చ జటామాంసపు అత్తరును తీసుకొచ్చి ఏం చేసింది? యేసు ప్రభు యొక్క పాదాలకు పూసింది. అసలు ఎవరైనా వంపుతారా? ఎంత విలువ పెట్టుకున్నదమ్మా ప్రవీణ్, ఒక 500 పెట్టి సెంట్ కొన్నావు అనుకో, ఇప్పుడు ఇక్కడ పగలు కొట్టమంటే పగలు కొడతావా? పగలు కొట్టమంటే పగలు కొట్టం. అది ఏంటది? విలువైనది. 500 మనం చాలా విలువగా అంటున్నాం. ఆమె చాలా ఖరీదు పెట్టుకున్నది. ఆ రోజుల్లోని ఎంతో విలువైన అచ్చ జటామాంసి అత్తరు, అది చాలా విలువైనది. అది చాలా పరిమళ వాసన వస్తుంది. అది ఇక్కడ కొంచెం ఒలిగిందంటే కొన్ని కిలోమీటర్లు అయినా చాలా స్మెల్ వస్తుంది అన్నమాట. అంతా అచ్చ జటామాంసి యొక్క అత్తరు ఆమె ఏం చేసిందంటే పగలగొట్టి ఎక్కడ పూసింది? యేసు పాదాలకు పూసింది. హల్లెలూయా హల్లెలూయా, అందరు చెప్పండి గట్టిగా, అది హల్లెలూయా. అయితే అచ్చ జటామాంసి అత్తరు ఏం చేసిందంటే యేసు పాదాలకి పూసి ఆమె తల వెంట్రుకలతో తుడిచింది. ఇక్కడ ఒక మంచి కుటుంబం అన్నమాట, చాలా చక్కటి. ఆమె ఏం చేసింది? ప్రభువు కొరకు ఆమె సువాసన ఇచ్చే ఒక అత్తరును ఎంతో విలువ పెట్టుకున్నది. ఇప్పుడు మన దేవుడు ఎంతో విలువైన వ్యక్తి, ఎంతో విలువైనవాడు. ఆయన యొక్క రక్తం చాలా ఖరీదైంది, అవును కదా? అది లోకంలో ఉన్న మనుషుల రక్తమే ఎంత ఉంటుందమ్మా? చిన్న ఒక బాటిల్ రక్తం ఎంత ఉంటుంది కొనాలంటే? ఎంత ఉంటుంది చెప్పండి, నాకు తెలీదు. ఒక బాటిల్ రక్తం కొనాలంటే ఎంత ఉంటుంది? మీరు ఇవ్వడం కాదు, ఒకవేళ మనం కొనాలంటే ఎంత ఎగ్జాంపుల్ వెయ్యి ఉంటుందా? ఈ లోకంలో మనిషి యొక్క రక్తాన్నే 1,000 రూపాయలు పెట్టి ఒక బాటిల్ కొంటే ఆయన రక్తం ఎంత విలువైంది? ఆయన మన కొరకు ఎంత రక్తాన్ని ధారపోసాడు. ఆయన యొక్క రక్తము సువాసన, ఆయన యొక్క మాంసము సువాసన, ఆయన యొక్క శరీరము, ఆయనంతా మన కొరకు ధార పోసేసాడు. ఆయన మన కొరకు ఏం చేశాడు? ఏం చేశాడు? మన కొరకు ధార పోసి దాన్ని అంతటినీ ఖర్చు చేశాడు. ఆయన ఎంతో విలువైన దేవుడు. ఆయన రక్తాన్ని ధార పోసేస్తే ఇప్పుడు ఏ విలువ లేదు మనకి.
మానవుల యొక్క రక్తమే అంతంత వేల పెట్టుకుంటే ఎంతో విలువైన దేవుడు ఆయన రక్తాన్ని దారిపోసాడు మన కోసం ఫ్రీగా ఉచితంగా ఇచ్చేసి ఆయన ఏం చేశాడు తెలుసా ఇప్పుడు మనల్ని క్రీస్తు వాసనగా మార్చడానికి ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు హల్లెలూయా హల్లెలూయా అయితే ఇప్పుడు మనలో క్రీస్తు వాసన వెదజల్లాలి మనం ఈ లోకం నుంచి వేరుపరచబడ్డాం ఈ లోకం నుంచి వేరుపరచబడి సంఘంతో అంటుకట్టబడ్డా సంఘంలో చేర్చబడ్డా సంఘంలోని విలువైన సువాసన మనలో కనబడాలి హల్లెలూయా క్రీస్తు వాసన కనబడాలి హల్లెలూయా క్రీస్తు సువాసన మీద జల్లాలి మన నోట దేవుని పాటలే మన నోట దేవుని మాటలే మనల్ని కదిపితే దేవుని మాటలే హల్లెలూయా హల్లెలూయా ఇక్కడ ఈ యొక్క అచ్చ జట్ట మాంస యొక్క అత్తరు ఎంతో విలువైంది ఎంతో సువాసన ఇచ్చే ఈ యొక్క సెంటుని పరిమళాన్ని ఆమె ఏం చేసిందంటే పగలగొట్టింది దేవుని కొరకు మరి మనము దేవుని కొరకు ఏం త్యాగం చేస్తున్నాం ఈ లోకంలోని మనము డబ్బును చూస్తే విలువగా చూస్తున్నాం బంగారాన్ని విలువగా చూస్తున్నాం మనము ఈ లోకంలో దేనినైనా దేవుని కొరకు త్యాగం చేయలేకపోతున్నాం కానీ ఆమె పోతే పోయింది ఈ యొక్క అచ్చ జట్ట మాంసి అత్తరు పగిలిపోతే పోయింది నా ప్రభు యొక్క పాదాలు నేను కడుగుతాను నిజంగా మనము మన కళ్ళతో కన్నీళ్లతోనైనా ఆయన యొక్క పాదాలు కడుగుతున్నామా మన తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడుస్తున్నామా ఈ రోజుల్లోని ఆ యొక్క మరియా ఏం చేసిందంటే ఆమె ఎంతగానో పరిమళ వాసన కలిగి జీవించింది ఆమె ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది అంటే కారణం ఏంటి ఏమిటి ఆమె ఒక త్యాగం చేసింది దేవుని కొరకు మరి మనం ఏం చేస్తున్నాం దేవుని కొరకు ఏదైనా త్యాగం చేయగలుగుతున్నామా మనము సువాసన కలిగి ఉండాలి అంటే మనం ఏదైనా దేవుని కొరకు త్యాగం చేయాలి ఏదైనా దేవుని కొరకు పగలగొట్టాలి అవసరమైతే మన హృదయాన్ని పగలగొట్టుకోవాలి అవసరమైతే మనము మనల్ని మన ప్రాణాన్ని దేవుని కొరకు త్యాగం చేసే వ్యక్తులుగా ఉండాలి స్టెఫన్ ఉన్నాడు దేవుని కొరకు హతసాక్షి అయిపోయాడు ఈ రోజుల్లో ఎంతో మంది ఆ దేవుని కొరకు చనిపోతున్నారు దేవుని కొరకు మనము నిందలైనా పడాలి అవసరమైతే అవమానాలు నిందలు ఎన్ని వచ్చినా నిలబడగలగాలన్నమాట అయితే స్టెఫను రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు క్రీస్తు కొరకు హల్లెలూయా హల్లెలూయా అపోస్తలుడైన పౌలు మునుపైతే దోషకుడు హింసకుడు హానికరుడు పాపుల్లో ప్రధానుడు అయితే అతడు క్రీస్తును అంగీకరించిన తర్వాత క్రీస్తు సువాసనగా మారిపోయాడు అనేక మందిని క్రీస్తు యొద్దకు తీసుకొచ్చాడు అనేక మందిని దేవుని మార్గంలో నడిపించాడు అయితే ఆయన మునుపు ఎంత దోషకుడో హింసకుడో హానికరుడో పాపుల్లో ప్రధానుడో అతడు క్రీస్తుని అంగీకరించిన తర్వాత అన్ని హింసలు పడ్డాడు అంతా పాపిగా అతను నిందించారు అంతగా అవమానపరిచారు అంతగా నిందించారు అంతగా దూషించారు అయినప్పటికీ మారు మాట ఆడలేదన్నమాట హల్లెలూయా ఈ రోజుల్లో మనము క్రీస్తు సువాసనగా ఉండాలి అంతేకాదు ఎస్తేరు గ్రంథం 2:12 ఒకసారి చూద్దాం ఆరు మాసములు గోపరస తైలముతోను ఆరు మాసములు సుగంధ వర్గములతోను స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోను స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దుకు పోవువారు 12 మాసములైన తరువాత రాజైన అహశ్వేరోషు నొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నదాని రాజు నొద్దకు ఆ విధముగా పోవుచుండెను ఏమనగా ఆ తీరున వారు పరిమళ క్రియలు చేయు కాలము సంపూర్ణమగుచుండెను ఇక్కడ మనం గమనించినట్లయితే ఎస్తేరుంది ఎస్తేరు ఏం చేసింది అంటే ఎస్తేరు ఏం చేసింది ఎస్తేరు ఈ యొక్క పరిమళ వాసనగా ఉండడానికి ఆమె తన పిన్న తండ్రి కుమారుడైన అంటే తన అన్నయ్య ఏం చేశాడంటే ఎస్తేర్ను అక్కడికి తీసుకొని వెళ్ళాడు ఎక్కడికి రాణిగా సిద్ధపరచడానికి అయితే అక్కడ హేగే అనే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన అంతఃపురములోని హేగే ఏం చేసేవాడంటే
అంతఃపురములోని స్త్రీలను పరిమళ వాసన కలిగి ఉండడానికి రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా అలంకరింపబడాలో ఆ విధంగా ఒక్కొక్కరిని అలంకరించాడనమాట. హల్లెలూయా. ఆరు మాసములు గోపరస తైలముతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకు ఆయన ఏం చేశాడంటే సిద్ధపరిచాడు. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మన ఈ లోకానుసారంలో రాజు యొద్దకు వెళ్ళడానికే అంత పరిమళ వాసన అవసరమైతే మన యొక్క నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఉపవాసం ఉండడం సంబరం కాదు, ప్రార్థన చేసి దేవుని దగ్గరికి. మనం ఉపవాస ప్రార్థనలు ముగించేసామంటే సంబరం కాదు. ఇప్పుడు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు ఎన్ని రోజులు మనకు ఉపవాసం ఉండి? 24వ దినం, 23 దినములు పూర్తి చేసుకొని 24వ దినంలోకి అడుగు పెట్టి ఉన్నామంటే కారణం దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. ఓకే, అయితే ఇన్ని రోజులు ఉపవాసం ఉండిపోయామంటే సంబరం కాదు. ఇన్ని రోజులు మన యొక్క సువాసన ఎలా ఉంది? గడిచిపోయింది, మరలా వస్తుందా? అరే 23 రోజులు ఎలా అయిపోయినాయి, 24 రోజులు వచ్చేసినాయి, ఎలా అయిపోయినాయి? ఆశ్చర్యంగా ఉందా మీ అందరికీ? ఉందా లేదా? ఆశ్చర్యంగా ఉంది, దేవుడు నిలబెట్టాడు. అయితే ఇంత ఈ 24 రోజులు దేవుని కొరకు ఏ విధంగా సువాసన మనలో కనపడింది? ఏదైనా కనపడిందా? ఈ రోజుల్లోని ఈ లోకంలో ఉన్న ఈ యొక్క ఎస్తేరు అహష్వేరోషు రాజు యొద్ద నిలబడటానికి గోపురస తైలముతోనూ సిద్ధపరచబడింది. ఆ యొక్క హేగే ఆమెతో కలిసి ఇంకా కొంతమంది స్త్రీలను అలంకరించాడు, ఇంకా కొంతమంది స్త్రీలను సిద్ధపరిచాడు, ఇంకా కొంతమంది స్త్రీలకు పరిమళ వాసనగా ఉండడానికి గోపురస తైలముతో సిద్ధపరిచాడు ఆ యొక్క హేగే. అయితే వారు ఎవరి వంతు వచ్చినప్పుడు వారు వెళ్ళి అహష్వేరోషు రాజు ఎదుట నిలబడాలి. ఎప్పుడైతే ఆ రాజు ఎద్దకు వెళ్ళి నిలబడతారో ఆ రాజు దృష్టికి ఎవరైతే ఆ చక్కటి అలంకరణ కలిగి, ఎవరైతే చక్కటి వ్యక్తిత్వం కలిగి, ఎవరైతే గోపరస తైలముతోనూ, ఎవరైతే రాజుకు నచ్చిన సువాసన ఎవరిలో కనబడుతుందో, ఎవరిలో అటువంటి అలంకరణ కనబడుతుందో వారు ఎలా ఉంటారు? ఎలా ఉంటారు? ఆ రాజుకి ఇష్టమైన వ్యక్తిగా ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో ఉన్న రాజుల ఎదుట నిలవబడడానికే అంత సువాసన అవసరమైతే, అంత గోపరస తైలము అవసరమైతే, పరలోక రాజ్య వారసులుగా ఉండడానికి మనం సిద్ధపడుతున్నాం. ఉపవాసాలతో మన శరీరాలు నలగొట్టుకుంటున్నాం. మనము మోకాలు వేసి ప్రార్థన చేసి మన వ్యక్తిగత జీవితాన్ని దేవునికి అంకితం చేస్తున్నాం. అయితే ఈ లోకంలోని ఉండవలసిన మనలోని ఈ లోకము విడిచి మనం ఎక్కడికి వెళ్ళాలంటే పరలోకానికి వెళ్ళాలి, ఆ యొక్క రాజ్యానికి సిద్ధపరచబడాలి. అక్కడికి వెళ్ళడానికే కదా ఇవన్నీ ఈ పాటలన్నీ. కాబట్టి మనము ఎలా ఉండాలి అంటే క్రీస్తు సువాసన, ఆ యొక్క రాజ్యానికి వెళ్ళడానికి అవసరమైన క్రీస్తు సువాసన మనలో కనపడాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో ఉన్న రాజులు ఎదుట నిలవబడడానికే అంత గోపురస తైలము, అంత అలంకరణ, అంత సిద్ధపాటు అవసరమైతే పరలోక దేవుని ఎదుట నిలవబడవలసిన మనకి ఎంత సిద్ధపాటు కావాలి? సువాసన, క్రీస్తు వాసన, పరిమళ వాసన మనలో ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు, పరమగీతములు 1:3 చూద్దాం. నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది, నీ పేరు పోయిబడిన పరిమళ తైలముతో సమానము. చాలు, ఇక్కడ మనం గమనించినట్లయితే నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన కలది. ఇక్కడ సువాసన కల పరిమళ తైలముగా ఇప్పుడు మనం ఎక్కడ నిలబడినా క్రీస్తు వాసన మనలో రావాలి. హల్లెలూయా. ఎక్కడ కనబడినా క్రీస్తు బిడ్డలంగా మనం ఉండాలి. ఎవరితో మాట్లాడినా క్రీస్తు మాటలు మాట్లాడాలి. మన నోరు తెరిస్తే క్రీస్తు పాటలే రావాలి. హల్లెలూయా హల్లెలూయా. మన యొక్క సువాసన లెబానోనులో ఉన్న దేవదారు
చెట్టుకు ఉన్న 8వ లక్షణం సువాసన కలది. హల్లెలూయా. ఈ యొక్క సువాసన ఆ యొక్క చెట్టు సువాసన కలిగి ఏ విధంగా ఉందో మనలో కూడా క్రీస్తు వాసన ఆ విధంగా రావాలి. హల్లెలూయా హల్లెలూయా. ఆ యొక్క గులకరాయి ఏం చేసింది? గులకరాయి అది ఏం చేసిందంటే తన యొక్క ఆ యొక్క పరిమళనంతటిని పీల్చేసుకుంది. అది గులకరాయే కానీ అది పీల్చుకున్న దాన్ని బట్టి దానికి విలువ వచ్చింది. అది పీల్చుకున్న సెంటును బట్టి దానికి విలువ వచ్చి ఒక ధనవంతురాలు కొంత కొన్ని వేలు పెట్టి ఆ గులకరాయిని కొనింది. కొని ఆ గులకరాయిని అడిగింది కదా, ఇదిగో గులకరాయి నీకు ఇంత సువాసన ఎక్కడిది? అరే నేను నిన్ని వేలు పెట్టి కొన్నానంటే కారణం ఏమిటో తెలుసా? నీలో సువాసనే. హల్లెలూయా. క్రీస్తు వాసన మనలో కూడా ఉంటే గనక ఆ యొక్క రాజ్యంలోకి మనం కూడా వెళ్ళడానికి అర్హులంగా మార్చబడతాము. ఈ లోకంలో ఉన్న మనము ఈ లోకపు అలంకరణ అలంకరించుకుంటూ ఉండడం కాదు, కానీ క్రీస్తు వాసన క్రీస్తు సువాసన మనలో వెదజల్లాలి. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు మనల్ని ఈరోజు క్రీస్తు వాసనగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. సువాసననిచ్చు చెట్టు, దేవదారి చెట్టు ఆ లెబానోను ప్రాంతంలోకి వెళ్ళగానే ఆ యొక్క దేశమంతా సువాసనే. ఎక్కడి నుంచి వస్తుంది ఈ వాసన? లెబానోను దేశంలోకి వెళ్ళి అడుగు పెట్టగానే అరే ఈ యొక్క అప్పటి వరకు ఆ యొక్క ప్రాంతంలోని ఏ ప్రాంతానికి వెళ్ళినా అంత వాసన కనపడదు, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడ అంత సువాసన రాదు, కానీ ఇదిగో ఈ లెబానోనులోకి అడుగు పెట్టగానే ఆహా చక్కటి సువాసన వెదజల్లుతుంది. ఎక్కడి నుంచో మంచి వాసన, పరిమళ వాసన ఎక్కడి నుంచో వచ్చేస్తుంది. ఆహా ఇంకా పీల్చాలి, ఈ వాసన ఎక్కడి నుంచో వస్తుంది? ఎక్కడ నుంచో కాదు, ఆ యొక్క దేశములో నాటబడిన దేవదారు చెట్టు నుండి వస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. ఆ చెట్టుకు ఉన్న లక్షణం సువాసన మనలో కూడా కనపడాలి. క్రీస్తు వాసన. ఈ లోకంలో ఏదో మనము రక్షించబడ్డాము, ఏదో మనం మార్పు చెందాము, నార్మల్ క్రైస్తవులుగా ఉండడానికి కాదు, కానీ క్రీస్తు మనల్ని ఆయన ఒక చిత్తము ఉద్దేశం సంకల్పం ప్రణాళిక మన పట్ల ఏదో ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా నువ్వు ఏదో నార్మల్ వ్యక్తిగా ఉండాలనుకోడు, అది అసంభవం. నువ్వు నార్మల్ వ్యక్తివి కాదు. క్రీస్తు మనల్ని ఆయన పరిమళ వాసన కలిగి మనలోని ఆయన పరిమళ వాసన వెదజల్లాలని, ఈ లోకం నుండి నిన్ను వేరుపరిచి ఆయనతో అంటుకట్టబడేలా చేసి ఆయన మనల్ని ఒక సువాసన కలిగి వెదజల్లాలి. ఈ లోకంలోకి నువ్వు ఒక సువాసన కలిగి వెళ్ళాలి అని చెప్పి ఆయన ఆశిస్తుంటే కేవలం ఈ లోకంలో ఉన్న మనుషుల ఆలోచనల చేత మనుషులు ఆలోచనలు ఏ విధంగా ఆలోచిస్తారో, ఈ లోకపు నార్మల్ వ్యక్తులు ఏ విధంగా ఉంటున్నారో అదే ఆలోచన కలిగి మనం ఉండడం చాలా తప్పు. అయితే దేవుని చిత్తము దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల ఏదో ఉంది, ఆయన చిత్తం ఆయన ఉద్దేశం మన పట్ల ఏదో ఉంది. ఇది మనము తెలుసుకొని మనము ఈ లోకం నుంచి వేరుపరచబడ్డాము, క్రీస్తుతో అంటుకట్టబడ్డాము. కాబట్టి ప్రభువా నన్ను నువ్వెందుకు పిలిచావు? ప్రభువా నన్ను ఎందుకు తండ్రి వేరుపరిచావు? ప్రభువా నా పట్ల నీ చిత్తం ఏమిటి? ప్రభువా నా పట్ల నీ ప్రణాళిక ఏమిటి? నాకు తెలియపరచండి అయ్యా, నేను నీ సువాసనగా ఉండాలనుకుంటున్నా అయ్యా. నువ్వు నన్ను పిలిచావు కాబట్టి నువ్వు నన్ను ఎందుకు పిలిచావో అది నేను నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నానయ్యా. నన్ను వాడుకో యేసయ్యా, నువ్వు పిలిచిన పిలుపు పట్ల నన్ను వాడుకో అయ్యా, నేను సిద్ధపడుతున్నానయ్యా అని మనల్ని మనం ఆయనకు సమర్పణ చేసుకుంటే ఆయన సువాసన నీలో వెదజల్లడానికి ఆయన నిన్ను నాటుతాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆ విధంగా మనందరం జీవిద్దాం, సువాసన కలిగి క్రీస్తు వాసన కలిగి బ్రతకడానికి మనందరం ప్రయత్నం చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయనుగాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రతివక్రం దేవుని సన్నిధిలో అడుగుదాం, యేసయ్యా క్రీస్తు వాసన నాలో వెదజల్లాలి.
అని యొక్క సువాసన నాలో వెద చల్లాలి. ప్రభా మరియా ఈ లోకంలోని అత్తర్ను పగలగొట్టింది సువాసనగా ఉండడానికి. నేను కూడా సువాసనగా ఉండడానికి నాలో ఏది పగలగొట్టాలో ప్రభా అయ్యా, ఏది విరిచివేయాలో ప్రభా అయ్యా, ఏదైతే తండ్రి నేను పగలగొట్టడం మీ చిత్తమో అది నాకు తెలియపరచని నేను విడిచిపెట్టాలనుకుంటున్నాను అయ్యా. ఈ లోకపు వాసన నాకు వద్దు, కానీ నీ యొక్క సువాసన నాకు కావాలి. ఎస్తేర్ని అయ్యా హేగే అలంకరించినట్టుగా నిజంగా తండ్రి నేను నీ కొరకు నిలబడ్డానికి అయ్యా, క్రీస్తు వాసన నాలో కనపడడానికి నన్ను మీరు అలంకరించండి. ఆ అలంకరణ నాకు కావాలి, ఆ సువాసన నాకు కావాలి, ఆ పరిమళ వాసన నాకు కావాలయ్యా. యేసయ్యాను అలంకరించండి, యేసయ్యాను అలంకరించండి, యేసయ్యాను అలంకరించండి అయ్యా. ఆ సువాసన నాకు కావాలయ్యా, సువాసన నాకు కావాలి ప్రభువా. క్రీస్తు వాసన నాలో కనబడాలి ప్రభువా. అడుగుదాం, ప్రతి ఒక్కరం అడుగుదాం, అడుగుదాం. ఎవరైతే అడుగుతారో ఖచ్చితంగా దేవుడు ప్రతి ఒక్కరిని ఈ లోకం నుంచి వేరుపరిచింది. ఆయన కేవలం ఒట్టిగా కాదు, మన పట్ల ఆయన చిత్తం, ఆయన ఉద్దేశం, ఆయన యొక్క ప్రణాళిక వేరే ఉంది. క్రీస్తు వాసన నీలో చూడాలని, నార్మల్ వ్యక్తిగా కాదు, కేవలం నార్మల్ వ్యక్తిగా కాదు, క్రీస్తు సువాసన కలిగి నశించి వారి పట్ల, రక్షించబడి వారి పట్ల నీవు ఒక పరిమళ వాసన కలిగి జీవించాలని దేవుని చిత్తం. ఆ విధంగా దేవుడు కోరుకున్నట్టుగా మనం కూడా బ్రతకడానికి ఇష్టపడదాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవ, మీకేమిచ్చినారో నమ్మ తెచ్చుకోలేం. ఈ దినం ఈ క్షణము చూడక ఎంతోమంది నశించిపోతున్నప్పటికీ నా మా జీవితంలో మీరు చూపిన కృపకై వందనాలయ్యా. నీ సన్నిధిలో ఒక గొప్ప సువాసన కలిగి నేను బ్రతకాలనుకుంటున్నా అయ్యా. నా ఊపిరి ఆగే వరకు యేసు అనే అయ్యా నీ యొక్క నామస్మరణము తండ్రి నేను చేస్తూ ఉండాలి ప్రభా. నిజముగా తండ్రి ఈ లోకంలో మీరు పిలిచిన పిలుపు నా పట్ల నెరవేర్చడానికి నేను సిద్ధపడాలయ్యా. యేసయ్యా మీరు సహాయం చేయండి, నా పట్ల నెరవేర్చండి, మా పట్ల నెరవేర్చండి. ఎంతమంది అయితే తండ్రి ఇక్కడ ఉన్నారో, ఎంతమంది అయితే లైవ్ ద్వారా వీక్షిస్తున్నారో, ఎంతమంది అయితే ఇక్కడ కూర్చొని ఉన్నారో, వీరందరినీ తండ్రి క్రీస్తు వాసనగా ఈ దినం మందే నువ్వు మార్చండి ప్రభువా. అటు కృపను అనుగ్రహించమని అడుగుచున్నా అయ్యా. క్రీస్తు సువాసన కలిగి బ్రతకడానికి నేను మేమందరం సిద్ధపడాలి ప్రభువా. అయ్యా మీరు సహాయం చేయండి, మేము సిద్ధపడుతున్నాము, మీరు వాడుకోండి అయ్యా. మీరు చిత్తం మా పట్ల నెరవేర్చండి, కృప చూపండి, అద్భుత కార్యం చేయండి, పరిమళ వాసనగా వేద చెల్లాలి, క్రీస్తు సువాసన మాలో కనపడాలి. నిజముగా తండ్రి మేము ఎక్కడ ఉన్నా నీ యొక్క మాటలే, నీ యొక్క పాటలే తండ్రి. క్రీస్తు మాటలు, క్రీస్తు పాటలు మా నోట ఉండాలి ప్రభువా. అటు కృపను అనుగ్రహించమని అడుగుచున్నాం. ఈ లోకంలో తండ్రి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కలిసి ఉంటారో వారు తండ్రి వ్యర్థమైన మాటలకు స్థానం ఇస్తుండగా దయతో ఈ దినము మొదలుకొని క్రీస్తు వాసనే, క్రీస్తు సువాసనే తండ్రి అయ్యా. ఏది మాట్లాడినా నీ మాటే ప్రభువా. ఆ విధంగా తండ్రి మేము ఉండడానికి సహాయం చేయండి. అట్టి కృపను మా పట్ల, మా సంఘం పట్ల, 40 దినములు నీతో సహవాసం చేస్తున్న ప్రతి ఒక్కరి పట్ల, ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల మీరు కృప చూపి మహిమ తెచ్చుకోమని అడుగుచు. యేసు నామములో ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకను పొంది నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తమేచ్చం, శిలువ రక్తమేచ్చం, ప్రవేశనములు సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.